హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమ్ముగుమ్మలు. ఇది కొంచెం వెరైటీ అయిన ఇదన్నమాట, పులుసు అనమాట. సో అందుకని ఐ థాట్ వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి. మామూలుగా పప్పు పులుసు అంటే కందిపప్పుతో చేస్తాం కదా, ఈ మాట డిఫరెంట్గా పెసరపప్పుతో చేస్తున్నాం అన్నమాట. సో దాని గురించి ఈ మాత్రం పప్పు తీసుకున్నాం, ఇది ఈ గిన్నె సైజు. ఇది నానబెట్టాలన్నమాట ఒక అరగంట సేపు. మిగతావి కావాల్సినవి ఏంటంటే చింతపండు కొంచెం నానబెట్టాము, దీనికి కావాల్సినంత చింతపండు నానబెట్టాం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు నా దగ్గర ఈ ఊరి సాంబార్ వెంగాయం అంటారు, అంటే ఈ చిన్న ఉల్లిపాయలు అవి కూడా ఉన్నాయి, అవి కొంచెం వేస్తున్నాను. బెల్లం, తర్వాత పోపు సామాన్ అండి, ఇవి కావాల్సిన వస్తువులు. సో ప్రొసీజర్ ఏమిటో చూద్దాం. ఫస్ట్ ఈ పెసరపప్పు నానబెట్టేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు అన్ని అవుచి పెట్టావు, నేను వచ్చాను అవుచి పెట్టిన దాంట్లో అత్తగారు వేలెట్టిందని ఇది ఇది నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట. పెసరపప్పు పప్పు పులుసు మనకు కందిపప్పుతో చెప్పాము, ఇప్పుడు ఏమో దీంతో రకం వెరైటీ అంటే పొడవు నుంచి ఉంది మనం చెప్పలేదు. ఆఫ్ కోర్స్ ఇది నాకు అంటే నేను అంత చెయ్యనులేండి, అందుకని నాకు మన గుర్తొచ్చింది. కొంచెం సేపు నానబెడితే ఏంటంటే త్వరగా ఒలిగిపోతుందని అంటే లేదు. సో ఇప్పుడు ఏంటి, దీన్ని మన కుక్కర్ లో పెట్టేద్దాం. కుక్కర్ లో పెట్టేద్దాం. చిన్న ఉల్లిపాయలు పూర్వం ఇవే వాడేవాళ్ళం అసలు, పెద్దవి మాకు దాని మీద మంచి అభిప్రాయం ఉండేది కాదు. పెద్ద ఉల్లిపాయలు అంత వాడేవారు కాదు, ఇవే మాకు రామచంద్రపురంలో ఇవే ఉండేవి. తర్వాత తర్వాత రాను రాను తగ్గిపోయా ఉల్లిపాయలు వచ్చేసాయి, కానీ ఒలవడం కష్టం అవుతుంది. అవును అలాగే ఉండేది, ఇప్పుడు ఇంకా పెద్ద వచ్చాక ఇంకా చిన్నగా ఉండేవి, చిన్న చిన్నగా ఉండేవి. అలాగే పెద్దవాళ్ళని కోల్సి ఇచ్చేయండి అంటే పాపం అంటే అప్పుడు కొంచెం తక్కువే అనుకో తింటాం ఉల్లిపాయలు కదా, పిల్లల కోసం చేసేవారు. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఆ పప్పు ఉడికించేద్దాం. ఓకే అత్తయ్య, పప్పు ఉడికిపోయింది కదా, ఉడికిపోయింది. సరే, అది కొంతమంది ముద్దగానే చేసుకుంటారు, కొంతమంది పప్పు చారులాగా చేసుకుంటారు, మనం అటు ఇటు కాకుండా సమానంగా చేసుకుంటాం. ఇప్పుడు దీని పేరు ఏమిటి, పప్పు చారా లేకపోతే పెసరపప్పు పప్పు పులుసు? ఓకే అత్తయ్య గారు, పప్పు అయితే ఉడికిపోయింది, తీసాం మనకు కావాల్సింది. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఈ ఉల్లిపాయలు ఏంటి? ఈ ఉల్లిపాయలు కొంచెం సేపు ఉడకనిచ్చాక పప్పు కలిపితే త్వరగా అవుతుంది అనమాట. పప్పు ఉడికిపోయింది కదా, అందుకోసము ఇవి ఒకసారి ఉడకపెట్టేస్తే నీళ్ళలో అది ఇది సమకలిపేసి కావాల్సినవన్నీ వేసేసుకోవచ్చు. ఓకే, సో మీరు చింతపండు నీరు కూడా ఇందులో వేయిస్తారు అంటే దీనికి అంటుతుందని? ఓకే, చిమ్మిడికాయలు వేసేస్తాను. ఓకే, ఉడుకుతాయి కదా. అంతే కానీ ఇదేంటి, ఒక కోత వస్తే చాలా చాలా సున్నితమైందే కదా, కట్టేస్తున్నాను. సో ఈ పప్పు ఉంది కదండి, ఇందులో ఉడికించిన ఇవి కోసేస్తున్నాము. ఆ తర్వాత దీన్ని ఉడకపెట్టివేనా? రెండు సమకూర్చి కొంచెం కొంచెం పలచగా చేయాలి. ఓకే, చేసేసి ఉప్పు ఫస్ట్ వేసి బెల్లం వేసి కొంచెం కరివేపాకు వేసి అన్ని కలపడాలి ఆడాక అప్పుడు పోపు పెట్టేయాలి. దింపేసి పోపు వేయాలి. ఓకే, అంతే కానీ ఇందులో చింతపండు నీరు వేయిస్తారు, అందులో ఉడికించిన ఉల్లిపాయలు వేయిస్తారు. నెక్స్ట్ ఏంటి, కరివేపాక? కరివేపాకు చాలా ఇంకొంచెం కావాలి. ఓకే, ఇంట్లోనే కాబట్టి ఇంకా కావాలంటే కూడా కోసుకోవచ్చు. బెల్లం కూడా వేసేస్తా, బెల్లం వేస్తాం, పసుపు, ఉప్పు, పసుపు, ఇష్టమైన జీలకర్ర వేద్దాం. దాని నుంచి అంటున్నావు కదా, అయిపోయింది ఉడికిపోయింది అంటారా, దింపేసి పోపు పెట్టేద్దాం. ఓకే, అయితే దింపేస్తాను. పోపుకు మీరు తీసుకుంటున్న ఏంటేంటి? అచ్చా, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ? అక్కర్లేదా? ఓకే, అదేంటి ఇంగు నేను వాడతాను, మీ చుట్టమే కాదు నా చుట్టం కూడా ఇంగు. నేను ఇంకా అడుగుతున్నాను ఇందులో ఇంగు వెయ్యలా వెయ్యరా ఏంటి అని. ఉల్లిపాయ జీలకర్ర ఉన్నాయి కాబట్టి అచ్చా ఉల్లిపాయ డామినేట్ చేస్తుంది, ఇంగుతో పని లేదు. ఓకే ఓకే, చిన్న మూకుడులో నూనె, మెంతులు వేయిస్తారు. జీలకర్ర, ఆవాలు, వేగిపోయిందా పోపు? ఎండుమిరపకాయలు ఆఖరణ వేశారు. సో ఇదండి పోపు వేయించి సరే అయిపోయింది, కట్టేశారు కూడా అన్నట్టే కదా. ఓకే, పోపు కనిపిస్తాను, బడే వాసన వస్తాం. తెలియదండి, నువ్వు చెప్పేస్తూ ఉంటావు వాసన, వాళ్ళు ఆస్వాదించలేరు కదా.
అంటే ఇలా చేసుకుంటే వాళ్ళకి ఇలా మంచి వాసనలు వస్తాయి. ఓకే, చాలా టేస్టీగా ఉండేట్టుంది. నాకైతే ఆకలి వేసేస్తుంది కూడా అంతే కానీ. సో ఇదండి పెసరపప్పు పప్పు పులుసు. మీరు ఇలా చేసుకోండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. టిల్ దెన్ బాయ్.